స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. మహనాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గోదావరి నదిపై పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఒడిశా బార్డర్ వరకు నీటిని తీసుకెళ్లాలని చెప్పారు. తమ హయాంలో 69 ప్రాజెక్టులకు 24 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించామని, తోటపల్లి రిజర్వాయర్ దగ్గరుండి పనులు పూర్తి చేశామని తెలిపారు. పట్టిసీమ ఏడాదిలో పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, 2 ఏళ్లలో సీఎం జగన్ నీటిపారుదల ప్రాజెక్టుకు 1000 కోట్లకు మించి ఖర్చు చేయలేదని ఆరోపించారు. రామారావుకి భారతరత్న ఇవ్వాలని ఈ మహాసభ ద్వారా మనం ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఏకగ్రీవంగా అందరూ ఆమోదించి మళ్ళీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిద్దాం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, గోదావరి నది మీద పోలవరం పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు, బార్వా వరకు, ఒరిస్సా బార్డర్ వరకు నీళ్లు తీసుకుపోవాలని, అక్కడి నుంచి పెన్నారివూరు వరకు నదులు అనుసంధానం చేయాలని, ఇవి రెండూ జరిగితే ఎక్కడ వర్షాలు పడినా ఆ వర్షపు నీరు కెనాల్ ద్వారా ఎక్కడికెక్కడ మనం ఉపయోగించుకోవచ్చు, దానివల్ల కరువు అనే మాట రాకుండా మనం ఆలోచించిన విధానం మీరు చూస్తే ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వాలని, త్రాగునీటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా నీటి కొరత లేకుండా చేయాలని చెప్పి అనుకున్నాం. మొత్తం రాష్ట్రం అంతా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులు కలిపి దానివల్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని, భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మనల్ని విమర్శించిన వ్యక్తులు ఇప్పుడు మొత్తం ఏం చేశారో మీరు చూస్తే రివర్స్ టెండర్ అని, ఇరిగేషన్ లో రివర్స్ పాలన తీసుకుపోయారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఇంకా ఆశ చూపించి 10 కోట్లు పెట్టాము, 20 కోట్లు పెట్టాము, 30 కోట్లు పెట్టామని ఇదే కంటిన్యూ అయితే ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్ళ వరకు వీళ్ళు బతుకుండాలి. ఆ విషయం మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనుల వల్ల చాలా సమస్యలు వచ్చాయి.